ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం దాని జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టదండానికి సాక్ష్యం హమాస్ చీఫ్ని, హమాస్ సైనిక అధికారిని వరుసపెట్టి లేపుకేసుకొచ్చినటువంటి అంశం. అలాగే హిజ్బుల్లాకి మొన్న చెప్పినటువంటి సినిమా ఎలాగుంటుందో చూపించింది. మళ్ళీ హిజ్బుల్లా నిన్న ఈ యుద్ధం మేమే కొనసాగిస్తాం, ఇరాన్ కంటే ఈలోపే మేమే ధ్వంసం చేస్తామంటూ 40 దాకా మిస్సైల్స్ వాడింది, దారిలోనే ఇంటర్సెప్ట్ చేసి పడేసింది ఇజ్రాయెల్, ఆటోమేటిక్గా దెబ్బతింది. ఎక్కడి నుంచి ప్రయోగించారో కనిపెట్టినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా దక్షిణ లెబనాన్లోని మైఫా డౌన్లో భారీ ఎత్తున దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ దళం ప్రాంతీయ కమాండ్గా వినియోగిస్తున్నటువంటి భవనం మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లాకు చెందిన కియామ్లోని ఈ భవనం మీద దాడులకు దిగింది, 4 వ్యక్తులు మరణించినట్టు స్థానిక మీడియా తెలిపింది. రేపో మాపో వాడెవడు, ఆ చచ్చిపోయిన వాళ్ళలో ఏ చీఫో ఉంటాడు, చూసి కొడుతోందన్నమాట ఇజ్రాయెల్.